शुक्लां भरधरं विष्णुं शशिवर्धनं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविज्ञं अवशान्ते ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण हान ऐस्ट्रो न्यूमरालजिस्ट अंडी। अंदरू एला उन्नारु? కొత్త సంవత్సరంలో మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కల్పించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం అండి। శుభకృత్తునామ సంవత్సరం అంటేనే మనకు శుభాన్ని ఆయురారోగ్యాలను భోగభాగ్యాలను సిరి సంపదలను కలిగించేటువంటి సంవత్సరమే శుభకృత్తునామ సంవత్సరం। ఈ సంవత్సరంలో మట్టిని ముట్టినా బంగారమే అవుతుందండి। ఈ సంవత్సరంకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణములు చాలా బాగున్నాయండి। ఎందుకంటే రాజు రసాధిపతిగా శని భగవానుడు వ్యవహరిస్తున్నాడు। ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపిస్తాడండి శని భగవానుడు। అందుకే చెప్తున్నానండి, ఈ సంవత్సరం ఈర్ష్యను కోపాన్ని ద్వేషాన్ని ఇవన్నీ వదులుకోండి। మీ అంత అదృష్టవంతులు ఇంకా భూ ప్రపంచంలో ఎవరు ఉండారండి? స్వార్థబద్ధండి। ఎప్పుడు కూడా నేను ఒకటే ఒక ఫార్ములా చెప్తున్నానండి, మంచి చేయకపోయినా పర్వాలేదు ఇతరులకు, చెడును మాత్రం ఎప్పుడూ తలపెట్టకు। మంచి చేయకపోయినా నేను అడిగే వాళ్ళు ఎవరు ఉండారండి? నువ్వు మంచి చేస్తున్నావా చేయవాలని, కానీ వాడి మీద చెడు మాత్రం తలపెట్టకు। అదొక్కటి, ఆ పాయింట్ను గుర్తుపెట్టుకోండి। అది కనుక ఈ పాయింట్ని కనుక మీరు నిర్వర్తించినట్టయితే మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి। మీ కర్తవ్యంగా పెట్టుకోండి, అసలు ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకండి। మరి ఈ సంవత్సరం శుభకృతు నామ సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి నాలుగు వారాలలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులండి। అది సోమవారం, మరి అత్యంత ప్రీతికరమైనటువంటి వారమండి సోమవారం శివునికి। శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం కాబట్టి ఈ సోమవారం పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే పరమశివుని ఎక్కువగా ధ్యానించండి, పరమశివుని కృపకు పాత్రులు కండి। మరి సోమవారం పుట్టినటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం విజయకేతనం ఎగరేస్తారు, బాగా సంపాదిస్తారు, రుణబాధల నుండి బయటపడిపోతారు, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, రుణబాధలు తీరిపోతాయి। చాలామంది నీట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, IIIT ఇవన్నీ విద్యార్థులకు మంచి ప్రయోజనం। తర్వాత డాక్టర్లకు FMG ఎగ్జామ్స్ రాసి పాస్ కాలేని FMG ఎగ్జామ్స్ పాస్ అవుతారు, MBBS మంచి మార్క్స్లో పాస్ అవుతారు, PG దరఖాస్తులు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి మంచి సీట్లు అనేది కూడా చక్కగా వస్తాయి। ఈ సోమవారం పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి। ఈ సంవత్సరం చూడండి, నేను చెప్పింది ఒక్క 1% కూడా కోల్పోదండి। నేను ఒకటే చెప్తున్నాను, మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి, పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే జీవితం చక్కబడుతుందండి। మనం మన పేరు మంచి చక్కగా ఉండాలి, మంచి అదృష్ట సంఖ్యలలో ఉండాలి। అదృష్ట సంఖ్యలలో ఉంటే దురదృష్టాన్ని మనం తిప్పికొట్టవచ్చండి। అదే మనకు దురదృష్ట సంఖ్యలలో పేరు ఉందనుకోండి, మనం ఎంత చేసినా కూడా సంపాదించినా ఆ సంపద నిలవదు, మనం పైకి రాలేము। కాబట్టి సోమవారం పుట్టినటువంటి వారు ప్రత్యేకంగా ఈ సంవత్సరంలోనే మీరు మంచి స్థాయిలో స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి। ఇకపోతే శనివారం పుట్టినటువంటి వారు కూడా చాలా అదృష్టవంతులండి। శనివారం కనుక మీరు పుట్టినట్టయితే ఇంట్లో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామికి శ్రీవారికి ఉపవాసం ఉండండి శనివారం, ప్రతి శనివారం కూడా ఫాస్టింగ్ ఉండండి। నల్ల నువ్వుల నూనెతో నల్ల ఒత్తులతో మీరు ఇంట్లో ప్రతి శనివారం రోజు కూడా దీపారాధన చేయండి, చాలా మంచిదండి। ప్రతి శని త్రయోదశి నాడు కూడా మీరు దీపారాధన చేయండి, మంచి జరుగుతుందండి। మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి, లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధించాలి, మరి వినాయకుడిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా శనివారం పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులు అవుతారండి। ఇకపోతే నెక్స్ట్ శుక్రవారం పుట్టిన వారు కానీ, మరి శుక్రవారంకు చాలా పవర్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుందండి శుక్రవారం పుట్టిన వారికి। ఆడిందే ఆట పాడిందే పాట, డబ్బు విపరీతంగా సంపాదిస్తారు, ఉన్నతంగా జీవిస్తారు, ఎందుకంటే ఆ శుక్రవారానికి అంత పవర్ ఉంటుందండి।
శుక్రవారం పుట్టిన వాళ్ళు వీళ్ళు ఏదైతే మనసులో అనుకుంటారో అది ఖచ్చితంగా సాధిస్తారండి. తనలో ఎటువంటి సందేహం లేదు. శుక్రవారం చాలా అద్భుతమైనటువంటి వారమండి. మీరు సంతోషి మాతాకి ఫాస్టింగ్ ఉండండి. ప్రతి శుక్రవారం అమ్మవారిని ఎక్కువగా ఆరాధించుతూ ఉండండి. మంచి జరుగుతుంది. నెక్స్ట్ బుధవారం. బుధవారం పుట్టిన వారు కూడా అదృష్టవంతులండి. వ్యాపారాలు బాగా నడుస్తాయి ఈ సంవత్సరం. చూడండి, నేను చెప్పింది కరెక్టా కాదా తెలుస్తుంది. సోమ, బుధ, శుక్ర, శని ఈ నాలుగు వారాలలో జన్మించినటువంటి వారు నిజంగా ఈ సంవత్సరం చాలా అత్యున్నత స్థాయికి వెళ్తారు. చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ శుభకృతనామ సంవత్సరం కూడా వారి జీవితాల్లో మంచి వెలుగును నింపుతుంది. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోత నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లోనే కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినోభవంతు.